హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనకు ఈ నవంబర్ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు పదకొండవ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం ఉంటున్నది ఇటు సోమవారం వస్తున్నది కాబట్టి కార్తీక పౌర్ణమి ఇరవైదో ఇరవై తొమ్మిదవ తారీఖున మనకి రానున్నది ఈ కార్తీక పౌర్ణమి కార్తీక సోమవారం ఆదివారం ఈ మూడు ఒకటిగా కలిసిన క్షణంలో ఈ యొక్క అద్భుతమైన మహత్యం చెప్పుకోవాలి మనం ఈ కార్తీక పౌర్ణమి రోజున మనం ఎటువంటి పని చేసినా కూడా చాలా సత్ఫలితాలు కలుగుతాయి అదేమనగా కార్తీక పౌర్ణమి అనగా నిండు పౌర్ణమి రోజున వెండి పాత్ర కానీ లేదా ఏదైనా రాగి పాత్ర కానీ ఈ రెండిట్లో మీకు ఏది దొరికితే అది కానీ స్టీలు పాత్రలు పింగాణం పాత్రలు ప్లాస్టిక్ పాత్రలు పనికిరావు అంటే ఆ కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం పూట స్వచ్ఛమైన ఆవు పాలు సేకరించుకోండి అంటే ఒక ఆవులు కేంద్రం కాడ కానీ లేకపోతే ఎవరైనా నెలల్లో ఆవులు పెంచి పాలు తీస్తుంటారు కదా అలాంటి వాళ్ళ దగ్గర సాయంకాలం పూట స్వచ్ఛమైన ఆవు పాలు కొనకూర్చుకొని ఆ యొక్క వెండి పాత్ర నిండగాని లేదా రాగి పాత్ర నిండగాని శుభ్రంగా ఆ యొక్క గిన్నెని అంటే పాత్రని పసుపు పోసి బొట్లు పెట్టి ఆ పాలు పోసి ఆ యొక్క పాలల్లో నిండు పౌర్ణమి రోజున ఆ పాలచంద్రుని కానీ ఆ యొక్క పాలలో కానీ చూసినడితే ఆ గిన్నెలో పోసిన పాలలో కానీ చూసినడితే ఫ్రెండ్స్ మనకి జన్మ జన్మాలు సంభవించే కష్టాలు పోతాయి వివాహం కాని వారికి వివాహం అవుతుంది ధనం ఎంత సంపాదించినా నిలవకుండా ఏ చాలా కష్టాలు పడుతుంటారు ఇలాంటి వారికి కష్టాలు తొలుగుతాయి ఒక్క మాట చెప్పాలంటే సమస్తమైన సర్వదోషాలను తీయగలిగినటువంటి శక్తి ఒక చంద్రుడికి మాత్రం ఉన్నది అది కూడాను కార్తీక పౌర్ణమి నిండు చంద్రుడు ఎందుకంటే మన జన్మ లగ్న రీత్యా కూడాను పూర్ణ చంద్రుడు మనం లగ్నంలో ఉన్న ఎడలా కూడా చాలా అద్భుతమైన ఫలితాలు కలిగి జాతకంలో కూడా మహజ్జాతకం కలుగుతుందని చెప్పుకోవచ్చు నక్షత్ర దోషం ఉన్న వారికి చిన్నపిల్లలు పుట్టినప్పుడు నూగుల నూనెలో వారి యొక్క నీడం చూపించి పెద్దవాళ్ళకు ఆ దోషాన్ని నక్షత్ర దోషం పుట్టిన దోషం తీసివేస్తారు కానీ ఈ ఇది కార్తీక పౌర్ణమి పౌర్ణమి రోజున నిండు పాలచంద్రుని కానీ చెప్పిన విధంగా మనం ఆ పాలలో చూసినట్లా సమస్తమైన దోషాలు పోవటమే కాకుండా మనకి ఎన్నో పనులు ముందుకు వచ్చి చాలా చక్కగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్ ఇలాంటి కార్తీక పౌర్ణమి ఆదివారము సోమవారం కలిసి రావటం జన్మల మళ్ళీ ఇప్పుడల్లా రాదు ఇలాంటి అవకాశం మాత్రం వదులుకోవద్దు ఇది సింపుల్గా మన ఇంట్లో సేకరించుకొని చేసుకునే పనే ఈ పనికి మాత్రం వెండి పాత్ర లేకపోతే రాగి పాత్ర మాత్రమే ఉపయోగించుకొని దాంట్లో పాలు పోసి పాలచంద్రుణ్ణి చూడండి శుభ్ర స్థల స్నానం చేయండి సాయంకాలం ప్రశాంతంగా చక్కగా అలంకరణ చేసుకొని నమస్కారం చేసుకుని ఇష్టదైవానికి పాలలో చంద్రుని చూస్తే అద్భుతమైన ఫలితాలు కలగటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవాల్సి ఫ్రెండ్స్ అందరూ ఆచరణ చేసుకోండి మంచి ఫలితం కలుగును అలాగా మన ఇంట్లో వాళ్ళందరూ ఎవరైనా సరే ఆ యొక్క పాలచంద్రుణ్ణి పాలల్లో దర్శనం చేసుకున్న అనంతరం అయిపోయిన తర్వాత శుభ్రంగా ఆ పాలల్లో కొంచెం పంచదార కలపండి లేదా తేనె ఉంటే తేనె కలుపుకోండి కలుపుకొని మీరు ఎంతమంది అయితే చంద్రుని దర్శనం చేసుకుంటారో అంతమంది ఆ పాలను కొంచెం కొంచెంగా తీర్థంగా నైవేద్యంగా తీసుకోండి మిగిలిన మిగిలిన పాలు ఏమైనా ఉంటే తులసి మొక్కుంటే తులసి పాదులు పోయండి లేదా ఏదైనా ఒక పచ్చని చెట్టు మనం తొక్కకుండా ఉండేటువంటి చోట ఒక చెట్టు మొదట్లో ఈ పాలు మొత్తం పోసేసి త మళ్ళీ కొంచెం అనేటివి పోయండి కానీ చంద్రుని చూసిన వాళ్ళందరూ ఈ పాలను తీర్థంగా తీసుకుంటే అద్భుతమైన సత్ఫలితాలు కలుగును